Hello friends, welcome to Shirisha's kitchen. Iroju manam ee video lo pesarupappu carrot turumu fry tayar chesukundamandi. Idi chala tasty ga untundi, chala easy ga tayar chesukochu. Carrot tinnani pillalu kuda ee curry ni chala ishtanga tintaru. Meeru kuda try cheyandi. Deeniki kavalsina padarthalu alage tayar chese vidhanam chuddam. Munduga oka cup pesarupappu teesukovalandi. Nenu idi pottu pesarupappu teesukunnanu. Deeni ముందుగానే కడిగి ఒక 15 నిమిషాల ముందు నానపెట్టేసుకోవాలి. అలాగే క్యారెట్ని కూడా తురిమి పెట్టుకోవాలి. ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు క్యారెట్ తురిమి అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి తీసుకొని ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేట్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకొని ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. ఇలా 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అలాగే 1 రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా కూడా ఒకసారి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా నానపెట్టి పెట్టుకున్న పెసరపప్పుని వేసేసుకుందాము. ఇది ఒక 15 నిమిషాల ముందు నానపెట్టుకుంటే మనకి తొందరగా ఫ్రై అవుతుంది. అలాగే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా 1 నిమిషం కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్పు క్యారెట్ తురుము వేసేసుకుందాము. ఇప్పుడు ఇది కూడా అంతా కూడా ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మగ్గించుకోవాలండి. అంటే ఈ క్యారెట్ పప్పు రెండు కూడా మనకి మంచిగా ఫ్రై అవ్వాలి. దానికోసం దీనిపైన మూత పెట్టి 10 నిమిషాలు మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే దీన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకుందాము. కొబ్బరి పొడి మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా అంతా వేసేసుకొని అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ 1-5 నిమిషాలు మనం మూత పెట్టి మగ్గించుకుంటే మనకి ఈ పెసరపప్పు ఫ్రై తయారైపోతుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెసరపప్పు అయితే మనకి గట్టిగా అయ్యే అవకాశం ఉంటుంది కదా, ఇలా ఈ పొడి కూర అయితే బాక్స్లోకి చాలా బాగుంటుందండి. చాలా హెల్తీ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీష కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.